అమ్మవారికి వేరే కార్యక్రమం ఏమీ లేదండి. మన మనస్సును ఆవిడకి అర్పించాము అంటే ఆవిడ మనస్సు ఎప్పుడూ మనకు అర్పించే ఉంటుంది. అనడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మీరు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శించండి, ఎదురుగా చూస్తూ ఉంటుంది. అమ్మవారైనా అయ్యవారైనా ఏ దేవుడైనా హిందూ విగ్రహాల్లో విశిష్టత ఏమిటంటే ఎదురుగానే చూస్తారు. ఇంక ఈ పక్కకి ఆ పక్కకే ఉండదు, అలా ఉంటే విగ్రహం ఉండదు. ఎదురుగా ఎందుకు చూస్తారో తెలుసా? నువ్వు వచ్చి నా ఎదురుగా నిలబడు, నా చూపు ఎప్పుడు నీ మీదే ఉంది అంతే లెక్క. అంటే నువ్వు చూడడంలో తేడా ఉంది కానీ నేను చూడడంలో తేడా లేదే, నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. నేను ఒక మనిషి మనకు కనపడాలంటే ఎదురుగా పెడతాం కదా మనం, పక్క నుంచి కూడా మనిషిని చూడొచ్చు. కానీ ఆయన మనని చూడాలంటే ఏం చేయాలంటే ఎదురుగా వెళ్ళాలి. ఆయన మనం చూడాలంటే ఎదురుగా వెళ్ళాలి కదా. భగవంతుడి చూపు మన మీద పడాలంటే మనం ఎదురుగా పెడితే చాలండి, చూస్తూనే ఉంది ఆవిడ. నువ్వు పక్కన స్తంభం దగ్గర ఎక్కడ నుంచి చూడమంటే అలాగా అంచేత భగవంతుడి వైపు నీ దృష్టిని అంటే మనస్సుని మరలిస్తే ఆయన కటాక్షం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. ఈ లేకపోవడం అనేది ఉండదు ఇక్కడ.